ఇది చూసి ఘోరాన్ని చూసి నేను తట్టుకోలేను, నేను బుడసా నీటిలోకి, బాయ్ బాయ్ నేను వెళ్ళిపోతానండి, నేను బుడసా నీటిలోకి, నాకొద్దు నాకొద్దు యదవ జీవితం నాకొద్దు, నేను బుడసా. ఇది తడా తడా బీచ్ రా నైనా. ట్రైన్లో వచ్చేటప్పుడు నాకు ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది. విచ్చలి విడిగా చేసుకుంటున్నారు, ఖర్చుకుంటున్నారు, ఒత్తుకుంటున్నారు, ఈ డబ్బులు వేసుకుంటున్నారు, అన్ని ఘోరాలన్నీ కళ్ళతో చూడాల్సి వచ్చింది. నీళ్ళల్లో ఆటలాడేది ఎప్పుడైనా విన్నారా, ఎడనా చూసినారా, చూడరా ఇట్లా రే, హాయ్ చెప్పరా రే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణ్. గుడ్ అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనం అయితే ఈరోజు ముంబాసా సిటీలో ఉన్నాము. నైట్ లేట్ అయిపోయింది, లాస్ట్ వీడియోలో లేట్ అయిపోయింది, దానివల్ల ఇక్కడ మీకు మొత్తం చూపించలేకుండా పోయినాను రూమ్ మొత్తం. ఈ వీడియోలో రూమ్ మొత్తం చూపించేసి మళ్ళీ ఈ వీడియోకి ఎక్కడ వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము మొత్తం చెప్తాను. ప్రజెంట్ అయితే వెళ్ళి రూమ్ను ఒక లుక్ అయితే వేసేద్దాం పదండి. ఇది చూసుకుంటే ఇదే మా రూము. చూడండి ఎంత సెక్యూరిటీ ఉందో, గేటు కూడా ఉంది, గేటు, గేటు తర్వాత డోరు. మా రూమ్ వచ్చి 8E, పెద్ద అపార్ట్మెంట్లో, పెద్ద బిల్డింగ్ ఇది, బిల్డింగ్లో ఒక అపార్ట్మెంట్ మాది, 8th ఫ్లోర్లో ఉన్నాము. మా రూమ్ నెంబర్ 8E. చూసుకుంటే మంచిగా ఒక టీవీ ఇచ్చినారు, సోఫా సెట్, ఇదంతా చెత్త చెత్తగా ఉంది, అవన్నీ పట్టించుకోకండి. వీడియోలన్నీ అప్లోడ్ పెట్టినాం మేము. ఇది మొత్తం కచరా కచరా ఉంది, మొత్తం నా కచరా ఇదంతా. అండ్ ఈరోజు పొద్దున్న అయితే మనకి హోస్ట్ అయితే నీళ్ళు గడ్డి తెచ్చిపెట్టినారు, ఒక పని మనిషి వచ్చి మొత్తం శుభ్రం చేసి వెళ్ళింది మొత్తాన్ని. అండ్ మంచిగా 4 మనుషులు కూర్చొని తినేటట్టు. అండ్ కిచెన్ ఉంది, కిచెన్లో మొత్తం వేడి చేసుకునేదానికి ఒక చిన్న ఫ్రిడ్జ్, సింక్, మొత్తం గ్యాస్ అన్నీ పెట్టినారు. ఇక్కడైతే 2 బెడ్రూమ్లు అయితే, ఇదైతే ఫస్ట్ నా బెడ్రూము, నా దానికి అయితే చూపిస్తా చూడండి, ఇదే నా బెడ్రూము. ఒక బట్టలు పెట్టుకునేదానికి మంచిగా ఒక బెడ్డు, ఇంకా అర్థాలు ఇవి ఇచ్చినారు. అదైతే మనీ బ్రో బెడ్రూము, అడున్నట్టు చూడండి అదే అయింది. అండ్ ఇక్కడ మంచిగా మనకి వాష్రూమ్స్ అయితే ఇచ్చినారు, స్నానం చేసుకునేదానికి చిన్నదిగా ఉంది, బట్ ఓకే, హాట్ వాటర్ అయితే లేదు కానీ ఓకే. అండ్ ఇంకొక మనకి టాయిలెట్. ఇంకా మనం కిచెన్ చూసుకున్నాం అనుకోండి, కిచెన్ సైడ్ ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది, చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ నుంచి చూస్తే సిటీ మొత్తం బ్రహ్మాండంగా కనిపిస్తుంది, అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా. వ్యూ మాత్రం చూడండి ఎట్లుందో, సిటీ వ్యూ బీభత్సం కదా. మొత్తం సిటీ ఈ ముంబాసా మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసుకుంటా ఉంటే, చాలా బాగుంది. ఇల్లు నుంచి డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా కానీ మొత్తం ఇల్లులు ఉన్నాయి, మళ్ళీ ఎగరేసానికి ట్రై చేద్దాం. సో ఇది మేము ప్రస్తుతానికి తీసుకున్న రూము, ఈ అపార్ట్మెంట్ని తీసుకున్నాం మేము. మాకైతే 2 రోజులు కలిపి 4,500 పడింది నైట్, చాలా అవస్థలు పడి ఎట్లా ఎట్లా చేసుకుని ఎట్లా ఒకటి వచ్చి సక్సెస్ఫుల్గా రీచ్ అయినాము. ఫుల్ టైర్డ్ అయిపోయినాం కదా, నైట్ బయట పోయి బిర్యానీ తెచ్చుకుంటే అది బిర్యానీ కాదు ఏమి కాదు, అది ఎందో వేసి ఇచ్చేసాడు, మొత్తం అట్లే పడేసినాం, ఏం తినలేదు. ఇప్పుడు టైం వచ్చి 2:30 అట్లా అవుతా ఉంది. సో ఈరోజు ఒక చోటుకి వెళ్దాం అనుకున్నాం, వర్షం పడతా ఉంది, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తగ్గింది, సో ఇప్పుడే వెళ్ళాలి. ఇక్కడ మనకి బట్టలు వాష్ చేసుకునేకి మొత్తం ఉంది ఇక్కడ. సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, వీడియో బీభత్సంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. వెళ్ళి మంచి డ్రోన్ షాట్స్ అన్నీ వస్తుంది, వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది, పూర్తిగా చూసేయడానికి ట్రై చేయండి. చూసుకున్నట్టయితే మనం లొకేషన్ దగ్గర నుంచి మనం ఇప్పుడు ఒక మీకు చెప్పిన కదా బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తాను, ఆ బ్యూటిఫుల్ ప్లేస్ మరి ఏదో కాదు, ఇక్కడ ఉన్న నయాలి బీచ్కి అయితే వచ్చినాం మనం. నయాలి బీచ్కి వచ్చేదానికి మనం 2 మటాటోలు అయితే దాన్ని ఫస్ట్ అక్కడి నుంచి మన లొకేషన్ దగ్గర నుంచి సెంట్రల్ నయాలికి అయితే వచ్చినాము. సెంట్రల్ నయాలి మన లొకేషన్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ 3 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మటాటో తీసుకునేసి బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము, అదొక 4 కిలోమీటర్స్. మొత్తం ఫస్ట్ దానికి 40 రూపాయలు, రెండో మటాటోకి 30 రూపాయలు అయితే అయింది. పోనీ మన కరెన్సీలు ఎట్టెత్తుకుని ఒక 50 రూపాయలు అయితే నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి నడసాల. బీచ్ పేరు అయితే న్యాలి బీచ్, కోస్టారికా. ఇక్కడైతే వచ్చి మనం ఒక షాప్లో కూర్చున్నాము, షాప్లో కూర్చొని ఉగాలి అండ్ ఇంకా ఎండు చేపలు అయితే తింటున్నాం. ఇక్కడ మీకు చెప్పినా కదా ఆల్రెడీ ఉగాలి అనేది చాలా ఫేమస్ ఇక్కడ. ఈ ఉగాలి ఎట్లా తయారు చేస్తారంటే, ఇక్కడ మనకు మొక్కజొన్న ఉంటుంది కదా, మొక్కజొన్నని పిండి చేసేసి ఉగాలిని అయితే తయారు చేస్తారు. ఇంకా చిన్న చిన్న చేపలు, ఎండు చేపలు, దీన్ని ఫ్రై చేసి మాకైతే ఇచ్చినారు. ఈ రెండు కలిపి వీళ్ళ కరెన్సీలో 150 రూపాయలు పడింది, మన కరెన్సీలో 100 రూపాయలు, 150 రూపాయలు అంటే 100 రూపాయలు మన కరెన్సీలో, 100 రూపాయలకి 2 వచ్చినాయి, మేలే కదా. ఇట్లాంటి ప్లేస్లో అది బీచ్ దగ్గర 100 రూపాయలకి ఫుడ్, ఇంత మంచి ప్లేస్ కూర్చోడానికి, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి బ్రహ్మాండంగా ఉంది. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ నేను నిన్న ట్రైన్లో వచ్చేటప్పుడు నాకు ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది. సో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి, 5 గంటల సేపు ఎందుకని చెప్పి పులిహార అయితే కలిపేసిన,
అది ఎట్లా వర్కౌట్ అయిపోయింది తింటాం ఆడుకుందాం. అయితే వర్కౌట్ అయిపోయింది, అది కూడా పక్కనే ఉందంట ఒక 1 కిలోమీటర్లో, రమ్మని చెప్పిన దాని కదా, చూద్దాం కుదిరితే స్కోప్ ఉంటే ఆ పాపను మీకు చూపించేదానికి ట్రై చేస్తాను. అది ఒప్పుకుంటే కెమెరా ముందరకు వచ్చి అని ఒప్పుకుంటే, లేదంటే లేదు. మోస్ట్లీ నేనైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఉగాలి తింటున్నా కదా, ఉగాలి విత్ ఫిష్తో తింటున్నా. మన బ్రోకి ఫిష్ పడదు, సో ఉగాలి విత్ బీన్స్ అయితే చెప్పినాడు ఆయన మణి బ్రోకి. ఆయనకి ఫిష్ సరిగ్గా తిన్నాయన. సో ఉగాలి ఏమంటే ఇది సప్పగా ఉంటుంది, ఉప్పు కారం పులుపు ఏమీ ఉండదు, మొత్తం సప్పగా ఉంటుంది. దాంతోపాటు ఏదో ఒక కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉగాలి. కానీ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది, మనకైతే అసలు ఛాన్సే లేదు. తినేసి బీచ్ అందాలు మొత్తం చూపిస్తా, వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది, చూస్తూనే ఉండండి సరేనా. ప్రజెంట్ నేను బీచ్ దగ్గర అయితే ఉన్నాను, మొత్తం చూడండి వైట్ శాండ్ బీచ్, చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. నాకు ఈ బీచెస్కి ఒక అనుబంధమే ఉంది, పోయే ప్రతి దేశంలో ఇట్లాంటి ఒక బీచ్, కెన్యాలో ఇట్లాంటి ఒక బీచ్ ఉందని చెప్పి మీరు ఊహించినారా? మీరు చెప్పినా కదా ఈ వండర్ ప్రయాణం కూడా ఎవ్వరు చూపిని వింతలు విచిత్రాలన్నీ మీకు చూపిస్తానని చెప్పి. కెన్యాలో వైట్ శాండ్ బీచ్, వా వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇక్కడ ఇక్కడ మొత్తం ఒంటెలు ఉన్నాయి, ఒంటెల మీద నడుచుకుంటున్నారు, గుర్రాలు ఉన్నాయి, గుర్రాల మీద నడుస్తున్నారు. తెల్ల శాండ్ బీచ్, ఎక్కువ మంది జనాలు లేరు, లాస్ట్లో అయితే కొంతమంది జనాలు ఉన్నారు, ఇక్కడ ఎక్కువ మంది జనాలు కలిలేదు. చాలా బాగుంది బీచ్లో నడుస్తూ ఉంటే, బ్రహ్మాండంగా ఉంది అసలుకి. ఒక ఇంకా మంచిగా ఒక మ్యూజిక్ వేసుకున్నామంటే నా స్వామి రంగా అద్దరిపోతుంది ఈ రేంజ్కి. బాబా బాబా బా ఏమన్నానా ఇది. అందుకే ఇప్పుడు ముంబాసాన్ అయితే నాకు నైరోబిని ప్రమోట్ చేయాలనిపించలేదు, ముంబాసాన్ అయితే నేను మీకు ప్రమోట్ చేస్తాను, మోసాకి రండి. సేఫ్టీ ప్రకారం ఎత్తుకున్నా కూడా చాలా బాగుంది సేఫ్టీ అయితే, ర్యాంప్ లెక్కిచ్చేసినారు అనుకోండి సేఫ్టీ, మామూలు సేఫ్టీ లేదు ఇక్కడ ముంబాసాలో, చాలా బాగుంది. ఇది కూడా ప్రైవేట్ బీచ్, పబ్లిక్ బీచ్ కాదు, ప్రైవేట్ బీచ్ ఇది. చాలా మంది రారు ప్రైవేట్ బీచ్కి, పబ్లిక్ బీచ్కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పబ్లిక్ బీచ్కి వెళ్ళిపోతారు. సో ఇది చూసుకోండి, వెనకాల చూసుకోండి ఎట్లుందో. బీచ్ అయితే దుమ్ము లేచిపోయింది వైట్ శాండ్ బీచ్. నేను చాలా తక్కువ వైట్ శాండ్ బీచ్లు చాలా అంటే చాలా తక్కువ కనిపిస్తుంది. ఇంకా మీ ఇక్కడ రెడ్ శాండ్ బీచెస్ కూడా ఉన్నాయి, అది ఈ కంట్రీలో లేదు, వేరే కంట్రీలో ఉంది. నమీబియా అక్కడ వెళ్ళాము అనుకోండి, అక్కడ రెడ్ శాండ్ బీచెస్ కూడా ఉన్నాయి. సో చాలా మంచి చూపిస్తాను నీకు, వండర్ పని నేను చెప్పినాను కదా, ప్రామిస్ చేసినట్టు ప్రతి ఒక్కటి చూపిస్తాడు మీకు, బాగుంటుంది. అమ్మా ఇది చూడండి, ఓ ఓ ఓ ఓ ఓ మొత్తం తెల్లగా ఉంది, నిగనిగల ఆడిపోతుంది తెల్లగా. సో చాలా బాగుంది. ఆడు ఒంటి ఒంటి చెప్పినా కదా, ఒంటి చూడండి, దాని మీద ఎక్కువని మనం సవారీ చేయాలన్నా చేయొచ్చు, ఒక రౌండ్ మొత్తం వేసేసి రావచ్చు ఒంటి మీద. ఒంటి బల్లే పోతాం చూడండి, ఎంత పొడుగు చూడండి, అమ్మ బాబోయ్ జోడించి కుట్టేయగలదు. మెడకై చాలా పెద్దగా ఉంది, కాళ్ళు అయితే నా హైట్ ఉన్నది, మీకు కెమెరాలో అటు దూరం నుంచి తీస్తున్నాను నేను, కాళ్ళు ఆల్మోస్ట్ లైక్ నా హైట్ ఉన్నాయి చూసేదానికి, చాలా పెద్దదిగా ఉంది. ఆయనే వదిలేసి ఆడు ఉన్నాడు, ఆయనైతే ఆడున్నాడు, ఇదైతే వదిలేసి ఒకటే వచ్చేసింది ఇంత దూరానికి. ఏ రా అరే కన్నా బుజ్జి నాన్న చూడరా రే, ఇట్లా రే హాయ్ చెప్పరా రే, చెప్పవా అక్కడ ఉంది చూసుకున్నట్టయితే. ఇది చూడండి బాగుంది కదా, చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా దీన్ని ఇంత దగ్గర నుంచి, అంటే మన బీచ్లలో చూసినా కానీ నేను ఇంత దగ్గరగా దీన్ని ఖాళీగా ఎవరు మనుషులు ఎవరు లేకుండా తిరుక్కుంటా ఉంది, ఇంత మంచిగా తిరుక్కుంటా ఉంది అది, ఎవడు ఆపట్లేదు, అది ఎవరి మీ దగ్గర రావట్లేదు, బాగుంది. సో ఇక్కడి నుంచి చూద్దాం, ఇక్కడ పోయి ఇంకా జనాలతో ఇంటరాక్ట్ అయ్యేదానికి ట్రై చేద్దాము, వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఇండియన్స్ని అది కూడా గమనిద్దాము, ఒక్కొక్కటి ఒకటిగా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇది ఒక మంచి బీచు వైబు కథ బాగుంటుంది అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చేంత వరకు తెల్లబోయా నాకు ఇది, అమ్మ ఇది తేడా తేడా బీచ్ రా నైనా.
అందరూ ఏమరంటే పోతున్నారు, నీళ్ళ నీటి లోపలికి పోతున్నారు, దెబ్బలు వేసుకుంటున్నారు, వస్తున్నారు. కర్మరా స్వామి, అయ్యోయ్యో, ఇక్కడ నుంచి బీచ్ ఇంత దూరం ఉంది కదా, ఈ నల్లోళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఈ నల్లోళ్ళు అంటే మీరు అఫెండ్ అవుతారు. సరే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరిని గుంటల్ని తెచ్చుకుంటున్నారు. ఒక్కొక్కరు గుంటల్ని తెచ్చుకునేసి అటు సైడ్ తుప్పలకు వచ్చి, కొన్ని తుప్పలు ఉన్నాయి అటు సైడ్, మీ డ్రోన్లో చూసుంటారు, కొన్ని తుప్పలు ఉన్నాయి, ఆ తుప్పల్లోకి వెళ్ళేసి కానిస్తున్నారు. ఇంకొంతమంది ఏంది, చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళ పాపల్ని వేసుకుని నీటి లోపలికి వెళ్ళిపోయి నీళ్ళల్లో పని కానిస్తున్నారు. ఎక్కడో చూడు, అదే ప్రతి ఒక్క మీకు అన్ని నేర్చి చూపి డిస్ప్లే అవుతానే ఉంటుంది, ప్రతి ఒక్కటి అదే, అందరూ వస్తున్నారు, వాళ్ళు గుంటలు వేసుకుంటున్నారు, లోపల పోయి తుప్పలు ఆడుతున్నారు. ఇది బీచ్ అయితే కాదురా నైనా, ఇది పత్యాపరాల చోటురా స్వామి, అయ్యోయ్యో, అమ్మ బాబోయ్. వస్తున్నారు, అయిపోగొడుతున్నారు, మళ్ళీ పోవట్లేదు, మళ్ళీ పాటలు పెట్టుకుని కొంతసేపాటు ఎగరుతున్నారు, మళ్ళీ కానిస్తున్నారు, పబ్లిక్గా కానించుకుంటున్నారు. ఒక మొహమాటం లేదు, ఎవరన్నా చూస్తున్నారు ఏదైనా చేస్తున్నారని చెప్పి ఒక మొహమాటం లేదు, ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఇక్కడ విచ్చలు విడిగా చేసుకుంటున్నారు, ఖర్చుకుంటున్నారు, ఒత్తుకుంటున్నారు, ఈ డబ్బులు వేసుకుంటున్నారు. అన్ని ఘోరాలన్నీ కళ్ళతో చూడాల్సి వచ్చింది. అన్ని పెట్టినాను అనుకోండి, యూట్యూబ్ వాడే నన్ను బీగేస్తాడు, ఏం పెడుతున్నారా, ఏం కంటెంట్ పెడుతున్నారా అని చెప్పేసి యూట్యూబ్ వాడే ఆ వీడియోని బ్లాక్ చేసేస్తాడు. అన్ని నేరాలు, అన్ని ఘోరాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. నేరాలు ఘోరాలు అంటే అట్లాంటి నేరాలు ఘోరాలు కాదు, ఇదంతా ఒక టైప్ ఈయం, అట్లాంటి నేరాలు ఘోరాలు లోపలైతే జరుగుతూ ఉంది ఈ బీచ్లో. నేనైతే చెప్తే సింగిల్గా, ఇప్పుడు మా లాంగి సింగిల్గా ఉన్నాను అనుకోండి, రాకండి ఈ బీచ్కి, మనోభావాలు దెబ్బతింటాయి మళ్ళీ మీరు వచ్చినారంటే. సో ఇక్కడికైతే మీ గుంటలు నేర్చుకునే ఎవరైతే మీకు పాపలు ఉంటారో మీ పాపలు నేర్చుకొని అయితే రండి ఇక్కడికి. ఒంటరిగా వచ్చినారనుకోండి, నా మూరతో గుండుగని లాగి ఇటు దిరుక్కుంటా ఉండాల్సిందే, ఎందుకంటే ఇక్కడ అంది ఒక్కొక్కరు ఏమేమి చేస్తున్నారో తెలిసిన. అమ్మ బాబోయ్, వదిలేండి, ఇంకా చాలా ఘోరంగా ఉంది. ఘోరంగా అంటే ఆ రకమైన ఘోరం కాదు, మొత్తం పత్యాపారాలు, వ్యవహారం కథ మామూలుగా లేదు. బీచ్ మొత్తం అంతా మసాలా. ఆటగాళ్ళకి మంచి చోటు ఇది, ఆటగాళ్ళ నీటి ఆటగాళ్ళు ఇల్లు. నీళ్ళల్లో ఆటలాడేది ఎప్పుడైనా విన్నారా, ఎడనా చూసినారా? మొట్టమొదటిగా మీకు చూపిస్తున్నా చూడండి, నీళ్ళల్లో ఆటలాడుతున్నారు. నీటిలో ఆటలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఈ దీన్ని నేను ఎక్కువ డ్రాగ్ చేసి ఎక్కువసేపు చూపించాలని చెప్పి పడుకోవట్లేదు. కురమ షార్ట్స్ అయితే చూసినారు కదా, ఇందాక కురమని పైకి ఎగరేసినప్పుడు కాకులు అన్నీ వచ్చేసినాయి పొడిచేసేదానికి. అమ్మ బాబోయ్, దాంట్లో నుంచి తప్పించుకొని అట్ట తిప్పి ఇట్ట తిప్పి ఎట్టట్లో తిప్పి ఎట్టట్లో చేసిన ఎన్ని వచ్చాయని తెలిసిన డ్రో, అట్లా ఎగరేసిన కురమని మొత్తం కాకులు అన్నీ వచ్చి ఉడ్డ చుట్టేసి మొత్తం అల్లాడిచ్చేసినాయి స్వామి. దాంట్లోంచి తప్పించుకునేసి మళ్ళీ దించేసి ఒక వన్ మినిట్ తీస్తాను వచ్చేస్తాయి. ఇట్లా ఫుల్ కష్టపడి అయితే తీసినాను. సో ఇప్పటి వరకు చెప్పినా కదా, మొంబాస అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది, ఎవరింత దొంగనాయాలు అయితే మనకైతే కనిపించలేదు, వచ్చిన ప్రతి ఒక్కరు మంచి వాళ్ళనే ఉన్నారు. ఒంటరి ప్రయాణుడు ఒంటరిగానే మిగిలిపోతాడేమో నాకైతే తెలియట్లేదు. ఇక్కడ చూడండి, అందరూ జంటలుగా ఇష్టం వచ్చిన గుంటలు, ఎన్ని గుంటలు వేసుకుని అన్ని గుంటలు వేసుకొని తిరుక్కుంటున్నారు. ఈ చూసి ఘోరాన్ని చూసి నేను తట్టుకోలేను, నేను బూడుస్తున్నా నీటిలోకి, బాయ్ బాయ్, నేను వెళ్ళిపోతానండి, నేను బూడుస్తా నీటిలోకి, నాకొద్దు యదవ జీవితం, నాకొద్దు, నేను బూడుస్తా, గుంటలు లేరు ఏం లేరు, నాకొద్దు, నేను వెళ్ళిపోతా. రండి 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 నా మీదకి రండి. ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, వచ్చి ప్రశాంతంగా చిల్ ఆయనకైతే ఈ చోటుకి అయితే రావచ్చు. ఇది నేను మీకు చెప్పదలిసింది ఏమనంటే, ఎందుకంటే ఇంతకు మించి మీకు ఎక్కువ దీని గురించి చెప్పాలి అనుకోవట్లేదు. నేను చెప్తే ఇంకా మన వాళ్ళని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఇక్కడికి రప్పించినట్టు ఉంటుంది. సో నేనైతే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ వీడియో అయితే ఎంతటితో ఏం చేసినా ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మొంబాసా.